Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, nen chese prati business video information miss kaakunda meer chudalante na channel ni subscribe cheskondi, pakkane unna bell symbol ni press cheyandi. Ivala cheppoboye business lo meeru kevalam 2 years nunchi 5 years lopu 2 crore 75 lakhs etla earning cheskovali anedi complete ga information anedi ee video lo provide chestanu. Video ni skip cheyakunda last work chustene meeku total business information anedi ardham avutundi. Alage modati sari na channel ni meeru visit chesi unte tappakunda na channel ni subscribe chesukoni pakkane unna bell symbol ni press cheyandi. Friends, ivala cheppoboye business enti ante Malabar neem alage Malaya Dubaya plant anantaru, Malaya Vem Parvata Vepa Malabar Vepa ani antaru. Deenni manam cultivation chestu manchi income anedi pondavachu. ఈ మలబార్ వేపని అంటే పర్వత వేపని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు అనే విషయానికి వస్తే ఫ్లైవుడ్ తయారీలో 4 inches ఫ్లైవుడ్ తయారీలో యూజ్ అనేది చేస్తారు. అలాగే అగర్బత్తికి వాడేటటువంటి స్టిక్ కానివ్వండి, మ్యాచ్ బాక్స్లో వాడేటటువంటి స్టిక్ కానివ్వండి, మొత్తం కూడా ఈ పర్వత వేప ద్వారానే మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఈ టింబర్ డిపోలో ఈ వుడ్ని ఎక్కువగా కట్ చేసి యూజ్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది టింబర్ డిపో వాళ్ళు దీన్ని బైబ్యాక్ గా కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ కల్టివేషన్ కి మనకి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఈ మొక్కల్ని మనం సింగిల్ రో ప్లాంటింగ్ లో మనం ప్లాంటింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఒక మొక్క కేవలం 3 rupees కే మీకు అవైలబిలిటీలో ఉంటుంది. 1 acre లో లేకపోతే 10 acres లో సింగిల్ రోలో మనం కల్టివేషన్ చేస్తే ఎక్కువ లాభం అనేది ఉంటుంది. ఇక ఈ పర్వత వేప సుమారుగా 15 feet నుంచి 30 feet వరకు ఎదుగుతుంది. మనం 1 ఎకరాలో సుమారుగా 1300 plants వరకు కల్టివేషన్ అనేది చేయవచ్చు. అంటే 5 acres లో సుమారుగా 6500 plants ని మనము ప్లాంటింగ్ అనేది చేయవచ్చు. ఇక ఈ మొక్క యొక్క హార్వెస్టింగ్ పీరియడ్ ని తీసుకుంటే మనకి 2 years నుంచి 5 years మధ్యలో ఉంటుందన్నమాట. ఈ మలబార్ వేప యొక్క విత్ కానివ్వండి, లెంత్ కానివ్వండి బేస్ చేసుకొని మనకి ప్రైస్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ మొక్కలు ఎక్కువగా 20 degree నుంచి 30 degree centigrade లో బాగా పెరగడం అనేది జరుగుతుంది. ఇక పెస్ట్ ఇన్ఫెస్టేషన్స్ చూస్తే 2-3 kgs ఆఫ్ వెర్మి కంపోస్ట్ అనేది కావాల్సి వస్తుంది. అలాగే 40 grams ఆఫ్ పాస్ఫో ఫోటో బ్యాక్టీరియా ఎజోస్పోరియా అండ్ ట్రైకోడెరాన్ వెరేడ్ ఈచ్ ఇన్ అడిక్షన్ టు 10-20 grams ఆఫ్ సెడోనమియా అండ్ 100 grams ఆఫ్ వెస్క్యులర్ మైకోరిజా అంటే విఏఎం అని అంటారు. ఇవి వచ్చేసి మనకి ఎక్కువగా ప్లాంట్ గ్రోత్ కి యూజ్ అనేది అవుతుంది అనమాట. అంటే ప్లాంట్ మనం ఎక్కువ విడ్త్ అలాగే ఎక్కువ హైట్ రావడానికి నేను చెప్పిన విధానాన్ని బట్టి ఫెర్టిలైజర్స్ ని యూజ్ చేస్తే ప్రొడక్షన్ అనేది క్వాలిటీగా రావడం జరుగుతుంది. సో బయర్స్ కూడా మనకి కొనడానికి క్వాలిటీని చూసే పర్చేస్ చేస్తారు కాబట్టి ఈజీగా మనం సేల్ అనేది చేసుకోవచ్చు. మలబార్ వేపలో టోటల్ ఇన్కమ్ అనేది చూద్దాము. 5 acres లో కనుక మనం కల్టివేషన్ చేస్తే 2-6 years లో మనకి పంట చేతికి రావడం జరుగుతుంది. 5,000-8,000 rupees అనేది మనకి ప్రతి మొక్క మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. టోటల్ ట్రీస్ వచ్చేసి 5 acres లో మనకి సుమారుగా 5 x 1300 అంటే 1 ఎకర్కి 1300, 5 acres కి 6500 trees అనేది మనము ప్లాంటేషన్ చేయవచ్చు. ఆఫ్టర్ మోర్టాలిటీ చూసుకుంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ వచ్చేసి 6500 లో నుంచి 1000 తీసేస్తే మనకి 5500 trees అనేది అవైలబిలిటీ లో ఉంటాయి అనమాట. టోటల్ గా ఈ ప్లాంట్ మొత్తం మనం సేల్ చేస్తే వచ్చేటటువంటి ఇన్కమ్ విషయానికి వస్తే ఒక మొక్క మీద మనకి 5000 rupees అనేది ఉంటుంది. అంటే 5500 x 5000 rupees వేసుకుంటే మనకి 2 crore 75 lakhs అనేది టోటల్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఇందులో నుంచి మనకి అయినటువంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి సుమారుగా 5 lakhs నుంచి 10 lakhs rupees అనేది అవుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే ట్రీస్ ని మెయింటైనింగ్ చేయడానికి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ అనమాట. మనం మొదట్లో నాటేటటువంటి మొక్కలకి అయ్యేటటువంటి ఖర్చు వచ్చేసి 6500 x 3 rupees ఒక మొక్క అనమాట. అంటే టోటల్ గా మనకి 19,500 rupees మొక్కల మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. మెయింటైనింగ్ వచ్చేసి 5-10 lakhs అనేది అవుతుంది. ఇక మనం ఈ మొక్కల్ని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెంచితే ఫార్మింగ్ అనేది సులభంగా ఉంటుంది. అలాగే సబ్సిడీ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఈ పర్వత వేప ద్వారా 2-6 years లోపు సుమారుగా 2 crore 75 lakhs అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఉన్నటువంటి
యువత ఇటువంటి కల్టివేషన్ లో అడిగెడితే మంచి ప్రాఫిట్స్ అనేది పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది సూపర్ బిజినెస్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పర్వత వేప మొక్కలు ఎక్కడ దొరుకుతాయనేది డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు పర్వత వేప మొక్కల్ని పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.